మంకీ పాక్స్, దీనికి ఇప్పుడు కొత్తగా ఎంపాక్స్ అని పేరు పెట్టారు. ఈ ఎంపాక్స్ లేదా మంకీ పాక్స్ ఆఫ్రికన్ కాంటినెంట్లో హెల్త్ ఎమర్జెన్సీగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఇది ఆఫ్రికా ఖండానికే పరిమితం కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా స్ప్రెడ్ అవుతోంది. తాజాగా స్వీడన్లో కేసు నమోదైంది, అలాగే పాకిస్తాన్లో ఒక కేసు నమోదైంది. సౌదీ అరేబియాకు వెళ్ళి వచ్చిన పర్సన్లో దీన్ని కనుగొన్నారు. మన దేశంలో ఇంతవరకు ఇంకా ఎంపాక్స్ కేసు, మంకీపాక్స్ కేసు కనుగొనలేదు, రిజిస్టర్ కాలేదు. స్వీడన్లో కూడా ఆఫ్రికాకు వెళ్ళి వచ్చిన పర్సన్లో దీన్ని కనుగొన్నారు. కానీ ప్రపంచం వ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, యూరప్ ఇలా అనేక ఖండాల్లోని అనేక దేశాల్లో కూడా ఈ ఎంపాక్స్ లేదా మంకీపాక్స్ అనే వైరస్తో సోకిన వారిని గుర్తించారు. అందుకే ఈ మంకీపాక్స్ లేదా ఎంపాక్స్ అంటే ఏమిటి, ఇది ఎప్పుడు మొదలైంది, దీన్ని నివారించగలమా, దీన్ని క్యూర్ చేయగలమా, చికిత్స ఉందా, మన దేశానికి ఎంత ప్రమాదం, ప్రపంచానికి ఎంత ప్రమాదం, ఇలా ఎక్కడ మొదలైంది, ఇది ఎలా స్ప్రెడ్ అయింది, ఎందుకు ఇది స్ప్రెడ్ అవుతుంది, ఇలాంటి అనేక ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. మీకు నా విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొద్ది వారాల్లో మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్ చేరుకుంటుంది. మీరు కూడా ఈ మిలియన్ ఫ్యామిలీలో భాగస్వాములు కండి, మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, సో ఎంపాక్స్ వాస్తవంగా దీన్ని కనుగొన్నప్పుడు మంకీ పాక్స్ అని పేరు పెట్టారు. కారణం ఏంటి అంటే ఇది ఫస్ట్ మంకీస్లో కనుగొన్నారు. తర్వాత దీనికి ఇటీవల 2022 తర్వాత ఎంపాక్స్ అని పేరు పెట్టారు. ఎందుకంటే మంకీ పాక్స్ అనేది కరెక్ట్ నామకరణం కాదు, ఎందుకంటే అది మంకీస్ వల్లనే వస్తుంది అని. దీని ప్రైమరీ సోర్స్ మంకీసేం కాదు, మనం కనుగొన్నది మంకీస్లో కనుగొన్నాం కనుక చాలా యానిమల్స్లో ఇది రికార్డ్ అవుతుంది. అందుకే దాని పేరు మార్చి ఎంపాక్స్గా పిలిచారు. ఇది మనకు దీని జాతి ఏంటంటే స్మాల్ పాక్స్ మశూచి. ఇప్పుడు మన దేశంలోనే కాదు ప్రపంచంలో దీన్ని ఎరాడికేట్ చేశారు. దీన్ని వ్యాక్సినేషన్ ద్వారా, ఇమ్యునైజేషన్ ద్వారా ప్రపంచంలో మానవుల్లో దీన్ని లేకుండా చేశారు. అలాంటి స్మాల్ పాక్స్ జాతికి చెందినటువంటి వైరస్ ఇది. స్మాల్ దీని ఇతర కజిన్స్, ఇతర రకాలవి కౌ పాక్స్, హార్స్ పాక్స్, కెమల్ పాక్స్, ఇప్పుడు దీన్ని ఎంపాక్స్గా అంటున్నారు. సో ఇది వాస్తవంగా దీన్ని ఫస్ట్ కనుగొన్నది 1970లోనే. అదేదో ఈ మధ్య వచ్చిందని మనం భయపడాల్సిన అవసరం లేదు. కోవిడ్ లాగానే, కరోనా వైరస్ లాగానే ఇది ఎనిమల్స్ నుంచి మనుషులకు వచ్చేటువంటి డిసీజ్. ఒకసారి మనుషులకు సోకినాక మనిషి నుంచి మనిషికి కూడా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈజీగానే. సో సిమిలర్ టు చికెన్ పాక్స్ మనకు అనుభవం. స్మాల్ పాక్స్ అంటే మనం, నేను చిన్నప్పుడు కూడా దాదాపు అంతమైపోయింది. మశూచి కనుక కేసు కనుకుంటే పారితోషికం ఇస్తాం, మీకు చూపెడతాను కూడా గోడల మీద మేము చిన్నప్పుడు రాసేవారు. స్మాల్ పాక్స్ను ఆ రకంగా మనము ప్రపంచం నుంచి, అంటే అట్లీస్ట్ మానవుల నుంచి పంపించాం. కానీ ఈ చికెన్ పాక్స్ మనకు తెలుసు, దద్దులు వస్తాయి, అవి చీమ్ పట్టవచ్చు. ఎంపాక్స్ కూడా దద్దులు వస్తాయి, అలాగే చీమ్ పట్టవచ్చు. ఏళ్ళ అరచేతి పైన, కాళ్ళ పైన, ఫేస్ పైన, ఇతర ప్రైవేట్ పార్ట్స్ పై కూడా ఇది దద్దులు రావచ్చు. పస్ ఫామ్ కావచ్చు, చీమ్ ఫామ్ కావచ్చు. ఇది వైరస్ సోకితే 4 నుంచి 10 డేస్లో ఈ వైరస్ మనకు ఎక్స్ప్రెస్ అవ్వడం మొదలు పెట్టచ్చు. కొంతమందిలో అయితే ఇది అసిమ్టమాటిక్గా ఉండొచ్చు, అంటే కోవిడ్ లాగానే ఎలాంటి రోగ లక్షణాలు కూడా కనబడకపోవచ్చు. దీని నేను చెప్తున్నది ద ప్రింట్ అనే ప్రముఖ వెబ్సైట్లో వచ్చిన వ్యాసం ఆధారంగా చెప్తున్నాను. దాని లింక్ కూడా కింద ఇస్తున్నాను, మీరు చదవచ్చు. ఎందుకంటే నేనేమి ఈ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎక్స్పర్ట్ కాదు కనుక ఏదో ఒక అథెంటిక్ సోర్స్ ఆధారంగా మీతో షేర్ చేసుకోవాలి. సో ఈ ఎంపాక్స్ సోకితే దద్దులు రావడము, బంప్స్ రావడమే కాకుండా ఫీవరు, జ్వరం రావచ్చు, మజిల్ పెయిన్, కండరాల్లో నొప్పి, అలా పెయిన్, బాడీ పెయిన్స్ రావచ్చు,
అలాగే నీరసం, చాలా తీవ్రమైన నీరసానికి కూడా రావచ్చు. ఇక ఎక్స్ట్రీమ్ కేసెస్లో, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో మెదడు స్వెల్ కావడం, మెదడులో వాపు, మెదడు వాపు అంటాం ఎన్సెఫలైటిస్ అని, అలాంటి పరిస్థితి రావచ్చు. లేదా ఊపిరితిత్తుల్లో ఫ్లూయిడ్ ఫామ్ కావడము, అలాగే ఈవెన్ కంటి చూపు పోవడం లాంటి ప్రమాదకరమైన పర్యవసానాలకు కూడా దారితీయచ్చు. కానీ భయపడాల్సింది అవసరం లేదు, ఇది మన దేశంలో లేదు, ప్రపంచంలో కూడా ఆ స్థాయిలో లేదు. మన కోవిడ్ వచ్చాక ప్రతిదానికి మనం భయపడే ప్రమాదం ఉంది. అందుకే భయపెట్టడానికి కాదు ఈ వీడియో చేస్తున్నది. చాలామంది అడిగినాక నేను చేస్తున్నాను, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కనుక వాస్తవానికి ఎందుకు భయపడతారేమో అని చేయలేదు. కానీ లెట్ అస్ బి అవేర్, అంతే తప్ప భయపడాల్సింది ఏమీ లేదు. ఇది కూడా ఎక్స్ట్రీమ్ కేసెస్లో నేను చెప్పినటువంటి మీకు లంగ్స్ దెబ్బతినడము, మెదడు వాపు లాంటి సమస్యలు వస్తాయి. ఒక 1% కేసుల్లో మాత్రమే ప్రాణాలకు ముప్పు, 1% మాత్రమే. కోవిడ్ లాగా నేను కోవిడ్ అప్పుడు కూడా పదే పదే చెప్పాను, పెద్ద గుట్టలు గుట్టలుగా శవాలు అని పత్రికల్లో వార్తలు వస్తున్న సమయంలో కూడా చెప్పాను, అయ్యా ఇది 1%ే, లాస్ట్కి మీరు చూడండి మరణాల రేటు 1% మించదు అని అన్నట్టే, మీరు లెస్ దెన్ 1%ే ఉంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా 1970లో ఫస్ట్ కనుగొన్నారు, అది మెయిన్గా ఆఫ్రికాకే పరిమితమై ఉంది. ఇప్పటికి కూడా ఇది సెంట్రల్ ఆఫ్రికాలోనే ఎక్కువ. ప్రపంచం మొత్తంలో ఇప్పటి వరకు 17,000 కేసెస్, 17,000 కేసెస్ లాస్ట్ 54 ఏళ్ళలో, గత 54 ఏళ్ళు 54 ఇయర్స్లో 18,000 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. 17,000, 17,000 కేసులు రిపోర్ట్ అయ్యాయి, 500 మరణాలు సంభవించాయి. ఇందులో సగం 8,000 కేసులు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఫస్ట్ కూడా కనుగొన్నది ఇక్కడే డిఆర్సీలోనే. దీని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సెంట్రల్ ఆఫ్రికన్ నేషన్, ఇక్కడే ఫస్ట్ దీన్ని కనుగొన్నారు. అక్కడే 8,000 కేసులు, 350 డెత్స్ కూడా అక్కడే. ఇక అక్కడి నుంచి 2003 నాటికే ఇది అమెరికాలో రికార్డ్ అయింది కేసు, అంటే ఈ 1970లో ఫస్ట్ టైం గుర్తించాక 3 దశాబ్దాలు, నియర్లీ 30 ఏళ్లకు పైగా ఇది ఆఫ్రికన్ కాంటినెంట్కే పరిమితమైంది, ప్రత్యేకంగా సెంట్రల్ ఆఫ్రికన్ కాంటినెంట్కే పరిమితమైంది. 2003లో మొదటిసారి అమెరికాలో రికార్డ్ అయింది. అప్పుడు ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అవడం అనేది మొదలుపెట్టింది. లేటెస్ట్గా 2022 సెకండ్ హాఫ్ 2022లో నైజీరియాలో రికార్డ్ అయి ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఈ ఇయర్ బిగినింగ్లో మళ్ళీ మొదలైంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు స్వీడన్లో కేసు రికార్డ్ అయింది, పాకిస్తాన్లో కేసు రికార్డ్ అయింది, ఆఫ్రికాలో కూడా మీకు కెన్యా, ఉగాండా, అలాగే బురుండి, రువాండా ఈ దేశాలకు కూడా స్ప్రెడ్ అయింది. సో అందువల్ల ఇప్పుడు స్లోగా ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా మెయిన్లీ ట్రావెల్ హిస్టరీ ఉన్న కేసుల్లోనే అవుతుంది. సో ఈ సివియర్ పరిస్థితి వచ్చి తో ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్కు వెళ్ళి మరణాలకు కూడా ఇమ్యూనో కాంప్రమైజ్, అంటే ఎయిడ్స్తో బాధపడుతున్న వారు, క్యాన్సర్తో బాధపడుతున్న వారిలోనే ఈ వైరస్ సీరియస్గా మారుతుంది. నార్మల్గా 21 డేస్ వరకు ఈ వైరస్ బాడీలో ఉంటుందట. ఇది కొద్ది రోజు కొంతమందిలో అసలు కనిపించకపోవచ్చు సింప్టమ్స్ కనబడ్డా, ఇది కొన్ని రోజుల్లో దానంతటదే పోతుంది. అయితే దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ఎంపాక్స్ని ట్రీట్ చేసడానికి, ప్రివెంటివ్ చేసడానికి, నివారించడానికి, అలాగే క్యూర్ చేస్తానికి వ్యాక్సిన్ ఉంది. స్మాల్ పాక్స్కు వాడిన వ్యాక్సినే ముందు స్మాల్ పాక్స్ కొరకు, మసూచి కొరకు రూపొందించినటువంటి వ్యాక్సిన్, స్మాల్ పాక్స్ రూపొందించిన వ్యాక్సినే దీనికి కూడా పనిచేస్తుంది. అయితే అందరము వ్యాక్సిన్ తీసుకోవాలన్న అవసరం అసలే లేదు. బాగా సోకిన ప్రాంతాలు ఇప్పుడు కాంగో అలాంటి ఆఫ్రికన్ కంట్రీస్లో ఇది అడ్వైజబుల్ తప్ప మనకు అవసరమే లేదు. మనం భయపడి వ్యాక్సిన్ల కొరకు పరుగులు తీయాల్సిన అవసరం అసలే లేదు. ఇక ఈ వైరస్ మనుషుల్లో సోకిన తర్వాత, ఎనిమల్స్ నుంచి మనుషులకు వస్తుంది, మనుషులకు సోకిన తర్వాత బాడీ కాంటాక్ట్, అంటే మనం వేరే ఈ ఎంపాక్స్ సోకిన వాడిని ముట్టుకున్నా తాకినా రావచ్చు, బాడీ ఫ్లూయిడ్స్ వల్ల రావచ్చు, సెక్షువల్ కాంటాక్ట్ వల్ల రావచ్చు, లేదా ఈ వైరస్ సోకిన ఎనిమల్స్ మన శరీర భాగాల్ని
కొరికిన, బైట్ చేసిన లేదా స్క్రాచ్ చేసిన గీకిన మనకు సోకే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇది ఈ వైరస్ సోకే పద్ధతులు. బట్ స్టిల్ మళ్ళీ చెప్తున్నాను, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీన్ని గ్లోబల్ ఎమర్జెన్సీ అని ప్రకటించలేదు. ఇది హెల్త్ ఎమర్జెన్సీ అప్ టు ఆఫ్రికా కాంటినెంటల్ సెక్యూరిటీ అన్నారు. అలాగే ఇది భారతదేశంలో ఇంతవరకు ఎంపాక్స్ వైరస్ మనం డిటెక్ట్ కాలే, పాకిస్తాన్లో కూడా ఒకటే కేసు డిటెక్ట్ అయింది, అదే మనకు నియరెస్ట్. అందువల్ల దీంతో బెంబేలెత్తాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, తెలుసుకొని ఉండడం అనేది మనకు చాలా కీలకం గనక ఇది మనము ముందుగా అవగాహన కలిగి ఉండాలి అన్న దానికి మాత్రమే చెప్తున్నాను.